ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన అదేవిధంగా అమరవీర స్థూపాన్ని ఆవిష్కరించడానికి ముఖ్యంగా అదే కాకుండా రేపు 24వ తారీఖున జరగబోయే ఈ ఖమ్మం జిల్లా నుంచి సుమారుగా 25,000 మందిని తరలించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఖమ్మం కూడా వచ్చి ఉన్నారు. మరి అదే భాగంగా ఖమ్మం జిల్లాలో మరి ప్రాంతీయ సదస్సులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి రేపు 24వ తారీఖు సాయంత్రం భద్రాచలంలో, అదే 25వ తారీఖు మార్నింగ్ ఖమ్మంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా సహకరించాలని, మీ తెలంగాణ బిల్లు వచ్చేంత వరకు కూడా మేము పోరాల్సిన కోరుతూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడాల్సిన తెలంగాణ విద్యార్థి వీరులకు టీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని, యూపీఏ సమన్వయ కమిటీ చేసిన తీర్మానాన్ని కేంద్రం వెంటనే అమలు చేయకపోవటం వలన ఇవాళ రకరకాలుగా ఆంధ్ర పాలకులు కుట్రలు బనటానికి అవకాశం కలుగుతున్నది. ఈ కుట్రలు భగ్నం కావాలంటే ఇప్పటికైనా గవర్నమెంటు, యూపీఏ గవర్నమెంటు వెంటనే పూనుకొని ఈ ప్రకటనను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయించవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులదేనని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పాత్ర కూడా తాను జాగ్రత్తగా ఇవాళ కొంత గందరగోళంగా కనబడుతున్నది. నిన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనలో అస్పష్టత ఉందని, అది గందరగోళానికి దారితీస్తున్నదని మేము స్పష్టంగా భావిస్తూ ఉన్నాం. సమస్య ఎక్కడ వస్తున్నది అంటే, మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారా, సమైక్యవాదమా అంటే, నీ ఇద్దరు పిల్లల్లో ఎవరిని కోరుకుంటామంటే ఏ తల్లైనా ఏం చెప్తుంది అని వారు సమాధానం ఇచ్చింది. ఉపమానం మాత్రం అనుమానాలకు ఆస్కారం ఇచ్చేటట్టుగానే ఉన్నది. ఈ ఇద్దరు సమానులు కాదని మేము భావిస్తూ ఉన్నాం. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఒక హక్కు, ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనేది హక్కుల కోసం సాగుతున్నటువంటి ఉద్యమం. సమైక్యాంధ్ర అనేది గుప్పెడు మంది ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం. ఈ రెండింటినీ సమానంగా పెట్టి చూడటం అనేదే అనేక రకాలైన అనుమానాలకి అలా ఆస్కారం ఇస్తున్నాయి. అందుకనే మేము అనేది ఏంటంటే, మళ్ళీ చర్చలు జరపాలి, ఇరు ప్రాంతాల ప్రజలతో మాట్లాడాలి అని అంటే ప్రాతిపదిక ఏందో కూడా తేలాల్సి ఉంటుంది. ప్రాతిపదిక విభజనను అంగీకరించి విభజన తదనంతరం ఉత్పన్నమయ్యేటువంటి, విభజన తదనంతరం తలెత్తేటువంటి సమస్యల పరిష్కారం కోసం చర్చ చేయమంటున్నారా, లేకపోతే విభజన విషయమే చర్చకు పెడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు? అది మాత్రం ఎవరికి అలా ఇచ్చినటువంటి ప్రకటన తర్వాత అది స్పష్టత ఇవ్వకపోగా మరిన్ని అనుమానాలకు అవకాశం కలిగిస్తున్నది. దీనిపైన స్పష్టత ఇవ్వవలసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది, ఇప్పించవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకుల మీద కూడా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం.